మనం పిల్లలకు నామకరణం చేసేటప్పుడు నక్షత్రాన్ని బట్టి లేక తిథిని బట్టి ఇలా పేర్లు పెడుతుంటాం. అయితే నామకరణం చేసినప్పుడు పెట్టిన పేరుతో కాకుండా చాలా మంది ముద్దు పేర్లతో పిలుస్తుంటారు. అలా పిలవడం మంచిదేనా? పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పిల్లలకు పేరు పెట్టడం అంటే అదో మహాయుద్ధం. ఫ్యాషన్గా పేర్లు పెట్టడం, బారసాల నాడు ఒక పేరు రాసి తర్వాత వాడకానికి మరో పేరు పెట్టుకోవడం, ఇంట్లో ఒకటి, వీధిలో ఒకటి, సర్టిఫికెట్లో ఒకటి, పెళ్లి కార్డులో మరొకటి, ఇంకా ముద్దు పేర్లు, అమ్మమ్మ తాతయ్య పేర్లు, ఇలవేల్పుల పేర్లు, జ్యోతిష్యానికి అనువైన పేర్లు, పలకలేక కుదించేసుకున్న పేర్లు, ఇలా బారసాల నాటి పేరుకి తర్వాత పేరుకు పొంతన లేకుండా అర్ధరహిత పేర్లు అనేకం. ఈ రోజుల్లో పిల్లలకు పేర్లు పెట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పటికే లక్షల కోట్ల పేర్లు తెరపైకి వచ్చి చరిత్రలో కలిసిపోయాయి. రొటీన్ పేరు పెడితే రొటీన్గానే ఉంటుంది, అలాగని వైవిధ్యమైన పేరు పెడితే ఎవరూ గుర్తుపట్టలేరు. కాబట్టి ఎలాంటి పేరు పెట్టాలనేది పెద్ద ప్రక్రియే. ఎందుకంటే ఈ పేరు అనేది మాటి మాటికి పెన్నులా మార్చుకునేది కాదు, పుట్టుమచ్చలా లైఫ్ లాంగ్ తోడుగా ఉండేది పేరే కదా. మనిషికి గుర్తింపు ఇచ్చేది కూడా అదే. ఈ రోజుల్లో పిల్లలు పుట్టకముందే ఏం పేరు పెట్టాలనే దానిపై పేరెంట్స్ వాళ్ల రిలేటివ్స్ రకరకాల పేర్లు ముందే ఆలోచించి పెట్టుకుంటున్నారు. కొందరైతే పేర్ల బుక్స్ కొంటున్నారు, ఇంకొందరు గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఈ పేర్లకు సంబంధించి కొన్ని వందల వెబ్సైట్లు కూడా ఉన్నాయి. అవన్నీ రకరకాల పేర్లు సూచిస్తున్నాయి. పిల్లలకు పెట్టే పేర్లు అరుదుగా విన్నవై ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. అలాంటి పేరు ఆ చిన్నారికి మాత్రమే ఉంది అనిపించాలి. ఇందుకోసం మరీ లోతుగా ఆలోచించక్కర్లేదు. పేరు ఎట్టి పరిస్థితుల్లో ఫన్నీగా ఉండకూడదు. అలాంటి కామెడీ పేరు పెడితే చిన్నారికి ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుంది. పేరు పెట్టాక చిన్నారి ఆ పేరుతోనే జీవితాంతం జీవించే పరిస్థితి. అందువల్ల ఒకటికి 10 సార్లు ఆలోచించి ఫైనల్ నేమ్ను ఫిక్స్ చేసుకోవాలి. అంతేకాదు పెట్టిన పేరుతోనే పిలవాలి. ముద్దు పేర్లతో పిలిస్తే వారికి పెట్టిన పేరుకు అర్థం ఏముంటుంది? అయినా సరే నామకరణం చేసేటప్పుడు పెట్టిన పేరుకు ఉన్న బలం ఆ తర్వాత ముద్దు పేరుతో పిలిస్తే అందులో బలం ఉండదు అంటున్నారు పండితులు. తిథులు, నక్షత్రాలు, వారఫలాలు లాంటివి లెక్కలోకి తీసుకుంటూనే ఓల్డ్ నేమ్ కాకుండా కాస్త ఇప్పటి ట్రెండ్కు తగ్గిన పేరు పెట్టుకునేందుకు ప్రయత్నించండి. అలాగే ఆ పేరుకు మంచి అర్థం ఉండేటట్లు కూడా చూసుకోండి. అర్థం పర్థం లేకుండా లేటెస్ట్గా ఉందని ఇష్టం వచ్చిన పేరు పెట్టకండి. కాబట్టి పిల్లలకు పేరు పెట్టేటప్పుడు ఆ తర్వాత వారిని పిలిచేటప్పుడు ఖచ్చితంగా అదే పేరుతో పిలవాలి. అదే వారికి వారి భవిష్యత్తుకు మంచిదని పండితులు చెబుతున్నారు. మొదటి చిన్నారి అయినా రెండో చిన్నారి అయినా పేర్ల విషయంలో మాత్రం స్పెషలే. మీరు పెట్టిన పేరును ఆ చిన్నారి తలచుకుంటూ లైఫ్ లాంగ్ మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాంటి పేరును మీరు పెట్టాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.